तूर्पु गोदावरी जिला पेद्दापुरम माजी होम मंत्री पेद्दापुरम नियोजकवर्ग एमएलए निम्मकायल चिन्नराजप्प जगन प्रभुत्वं पै फैर अय्यारु। राष्ट्रंलो 886 पॉजिटिव केसुलतो करोना विजृंभिस्तुंटे जगन प्रभुत्वं मात्रं राष्ट्रंलो डाक्टर्लु पोलीसुलु रेवेन्यू पारिशुद्ध्य उद्योगुलकु पीपीए किट्लनु अंदिंचडंलो विफलमैंदनि मंडिपड्डारु। राष्ट्रंलो गानि करोना वैरस विजृंभिस्तुंदे మరి అలాగే పాజిటివ్ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి। మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మరి 886 కేసులు ఇప్పటికే ఐడెంటిఫై అయ్యిని। మరి ప్రభుత్వం అయితే మేము టెస్టులు ఎక్కువ చేస్తున్నామని మీకు ఒక్కొక్క చెప్పుకున్నా ఇంకా 16,000 కేసులకి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది। ఇమిడియట్ గా మరి కేసుల రిపోర్ట్ ఇస్తే ఈ కేసు కూడా ఐడెంటిఫై అయ్యే పరిస్థితి ఉంది। అంటే తొందరగా కేసులన్నీ కూడా ఏదైతే మీరు టెస్ట్ చేసిన కేసులన్నీ కూడా ఇమిడియట్ గా రిపోర్ట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అలాగే రాష్ట్రంలో మరి డాక్టర్స్ గాని పోలీస్ సిబ్బంది గాని శానిటరీ వర్కర్స్ గాని రెవెన్యూ గాని కనవ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కష్టపడి పని చేస్తున్నాయి। వారికి తగ్గట్టుగా మరి పీపీఏలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది। ఎందుకంటే ఇవాళ డాక్టర్ చాలామంది చనిపోతున్నారు, అదే డాక్టర్స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి। అలాగే ఇవాళ పోలీసు కూడా పాజిటివ్ కేసులు అటాక్ అయినాయి। అలాగే మున్సిపల్ ఆఫీస్ కానీ తర్వాత రెవెన్యూలో కూడా మీ అమ్మవారు కూడా అటాక్ అయిన సంగతి మనందరికీ తెలుసు। అలాగే ఈ వైఎస్ఆర్ నాయకులు కొంచెం పనితీరు వల్ల కూడా కొంచెం కరోనా పెరిగి పరిస్థితి కనపడుతుంది। ఎందుకంటే మన గుంటూరు ఎమ్మెల్యే ఆ రోజు మరి బయటికి తిరిగేటు బయటికి తిట్టు వలన గుంటూరు విపరీతంగా పెరిగింది। ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే వైఖరి వలన కూడా వేళ అక్కడ కర్నూలులో కూడా బాగా కేసులు పెరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే। అయితే ఈ మధ్యకాలంలో కూడా కొన్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓవరాక్షన్ చేసి ఇవాళ అక్కడ కాళహస్తిలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు ఊరేగింపులు చేశాడు అక్కడ। అలాగే నగిరిలో రోజయ్య గారు వెళ్ళి అక్కడ రోడ్డు మీద నడిచి పువ్వులు చెల్లించుకోవడం జరిగింది। అలాగే కనిగిరి ఎమ్మెల్యే అయితే మరి కర్ణాటక నుంచి ఆంధ్ర బోర్డర్కి వచ్చి ఎక్కువ మంత్రుడు వచ్చి కారుతోడు వచ్చి డిస్టర్బ్ చేయడం జరిగింది। అలాగే వేమిరెడ్డి గారు నెల్లూరులో మరి ఎంపీ గారు కూడా ఆయన కూడా మరి ఇవాళ అక్కడ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది। ఈ అలాగే చాలామంది ఎమ్మెల్యేలు అధిక ఉత్సాహంతో ఏదో పని పెడతారని చెప్పి మీటింగులు పెట్టి మరి డిస్టర్బ్ చేస్తున్నారు। ఎక్కువ మందిని ఒకే చోట గ్యాదర్ చేయడం వలన మనకి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది। ఎక్కడైతే చేశారో ఉదాహరణ కూడా మనకు కనపడుతున్నాయి, ఇటు గుంటూరు కానీ ఇటు కర్నూలు కానీ ఇటు కాళహస్తి కానీ ఏం చూస్తుంటే బాగా కేసులు పెరుగుతున్నాయి। చేత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు లందన్ దగ్గర కంట్రోల్ చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది। మీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయండి, అది ఉత్సాహంగా గ్రామాల్లోకి పోతున్నారు, ఏదో ఎలక్షన్ ఏమో జరిగిపోతాయి, ఎలక్షన్ కోసమే ఇవాళ మేము పనిచేస్తున్నాం అనే దృష్టిలో ఇవాళ మీ నాయకులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ జనంలోకి వెళ్ళి ఈ కరోనా వైరస్ని పెంచడానికే కారకులు అవుతున్నారు, మీరు కంట్రోల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను। అలాగే మీరు ఏదైతే పీపీఏలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇవాళ డాక్టర్స్ కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత దానికి కావాల్సిన సామాగ్రి ఇవ్వాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది, ఇమీడియట్గా ఇవ్వాలండి। ఎందుకు ఇవాళ టెస్టులు కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితిలో టెస్టులు కూడా ఎక్కువ చేసి టెస్ట్ రిపోర్ట్లు కూడా తొందరగా వచ్చేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది।